కార్యక్రమాలు ఉండే అత్యవసర ప్రజానీకానికి నాకు చెప్పొచ్చేది ఏంటంటే మీ అందరి కోసం నన్ను ఏమైనా చేస్తాను లేదంటే చేస్తాను. పోరాటంలో పోయేదేం లేదు గోచి తప్ప, ఈ పగటి పొట్టు మీకేం తాగించలేను, కప్పు టీ తప్ప తప్పట్లేదు. ఇదిగా మల్లికా సర్బత్, మొత్తం 5 టీలు అర్జెంట్, 4 ఆర్డినరీ. వీళ్ళకి టైం లేదు, 1 పెసలు. నాకు ఢిల్లీ ఫ్లైట్ వెళ్ళిపోవాలా? చూడు, పాలు చిక్కకుండాలా, టీ చక్కకుండాలా, కావాలంటే ఒక లవంగ మొగ్గ ఎక్కువ వేసుకో. ఏ పిల్లి మొగ్గ వేసుకోద్దా? ముద్దిచ్చే పిల్లవే, పిల్ల మొగ్గ వేసుకో. ఒరే చంటి, నువ్వు మాలీ చేసుకో. చూడు, వీళ్ళు టీ ఎక్కడేసుకో, నా టీ అక్కడేసుకో. ఏం ఫేస్ కట్టరా బాబు, కదలక ఫేస్ కట్ అయిపోద్ది. అరే చంటి, అర్జెంట్, టైం లేదు. టైం నీకు లేదు, నాకుంది. 7:30 జోక్ లేక ఢిల్లీ ఫ్లైట్ వెళ్ళాలా? దాన్ని నొట్టుకోవడానికి గోదావరి ఎక్స్ప్రెస్ లో ఫస్ట్ ఏసీ లో హైదరాబాద్ వెళ్ళాలా? దాన్ని నొట్టుకోవడానికి రాజమండ్రికి టాటా సుమోలో వెళ్ళాలి? ముందు నువ్వు బోరు కొడతావు, కానీ తర్వాత చాలా హ్యాపీగా ఉంటది. థాంక్స్. తర్వాత అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయాక నువ్వు వెళ్ళు. నూరా నువ్వు వండరా కూర్చారా బాబు, నాకు ఢిల్లీ ఫ్లైట్ టైం అయిపోతుంది. నిన్ను కాదని పిల్లి పెంటకి చేస్తున్నానంటే అర్థం ఏంటి? కాబోయే మినిస్టర్ నన్ను కాదు, నిన్ను తొందరగా అంపేస్తే ఈ పెంట కంపు తప్పుద. టీ కొట్టు, నాకు టీ కొట్టు. నేను కొట్టమన్నది కన్ను కాదు టీ. ఇంత పోటీగా నేను ఇక్కడ ఉండగా అది నీ కన్ను కొట్టిందా? ఏ నీ కన్ను కొట్టిందా? ఇదిగో అల్లం టీలో పట్టిక బెల్లం వేసి ఏలక్కాయలు సిద్ధగొట్టి చేసి తెస్తాను. పాలు పెసలు గుమ్మ పాలు అంతేనా? ఏం చేస్తున్నారు నువ్వు? మసాజ్ ఎవరికి? నాకా దానికా? నేను అలాగ వెళ్ళొత్తాను, వేరాలు పోతాయి. మంచిది, మరి నువ్వు అలాగే వెళ్ళరా. వెళ్ళరా, రాత్రికి వచ్చేస్తాను. ఏంటి? ఇప్పుడు ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళి రాత్రికి వచ్చేస్తానని చెప్తాను. నొక్కించాలు, ఢిల్లీ టైం అయింది, వస్తాను. అరే చంటి, ఇప్పుడు ఎలా గీస్తావు గీవా? ఎరా, నీ కొడుకు పెళ్లికి సన్నాయి 7 అయింది, బాకీ తీర్చావా నువ్వు? నిన్న ఏమైనా తొందర పెట్టానా నేను? నువ్వు ఉండరా బాబు, మొన్నే కూతురు పెళ్లి కుదిరింది, బ్యాంక్ వెళ్తున్నా లోన్ కోసం, వచ్చినాక ఇస్తాలే. రారేరా బ్యాంక్ రాణికి, అసలు రేణుకారాణి బ్యాంకే కదా. అవును, వెళ్ళండి వెళ్ళండి. ఊరందరూ ఆవిడ దగ్గర అప్పులు చేసి నిండా కష్టాల్లో మునిగిపోండి, ఆవిడ మాత్రం సుఖాల్లో తేలిపోయాత్రలకు బృందావనము కొడైకనాలు ఆ రాలుడు పడుకుందాం. కొత్త దుప్పటేయించాను. ఈ రాత్రి ఓపెనరేనా? వ్యాపారం అన్సీజన్ అయిన తర్వాత బతుకు ఓపెనర్ కాక ఏటవుతా చెప్పు. అవును, ఈ మధ్య నువ్వేదో కొత్త వ్యాపారం మొదలెట్టవంటే ఏంటది? జీడిఎం అని గొప్ప కంపెనీ మామా, దీంట్లో 9,999 రూపాయలు కట్టి మెంబర్ అవ్వాలి. ఆ తర్వాత 4 జాయిన్ చేస్తే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఆ తర్వాత 4, ఆ తర్వాత 8, ఇలా పెంచుకుంటూ పోతే బోలెడు కమిషన్ మామా. ఎవరికి? కంపెనీకా? కాదు మామా, మెంబర్స్ కి. దీంట్లో నేనే కాదు, మన ఊరంతా బాగుపడుతుంది. నువ్వు కూడా ఇంతక్క రీటైల్ వ్యాపారం మానేసి హోల్సేల్ వ్యాపారం పెట్టుకోవచ్చు తెలుసా? బానే చెప్పావు గానీ ఎందుకీ కంపెనీ మంచిదేనా? సూపర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ మామా, డబ్బులు గ్యారంటీ. ఊరులంతా బాగుపడతారా? నీ ఆశయం బాగుంది కానీ డబ్బులు కట్టాలి కదా. మరి పెట్టుబడి లేకుండా వ్యాపారం ఎలా పెడతావు? ప్లీజ్ మామా, నువ్వు ఊ అంటే 30 లక్షలు సంపాదిస్తాను. ప్లీజ్ మామా, ఇవ్వండి ఇవ్వండి. ఏమే, ఒకసారి లోపలికి వస్తారా? అమ్మో, హోమ్ డిపార్ట్మెంట్ పిలుస్తుంది, 3 మారినట్టుకుంది. నువ్వు అటు వెళ్ళు, నేను వెళ్తాను. ఏంటే మంచి మూడ్లో ఉన్నట్టుకున్నా, లైట్ తీసిమంటావా? లైట్ ఉంటేనే కళ్ళు కనపడవు నీకు. ఇలా ఉంటే నాకు ఇష్టపడదే. నీ ఇష్టంతో నాకు పనిలేదు కానీ ఇలారా. అమ్మా, ఎప్పుడు పిలుస్తావని చూస్తానండి. చెప్పు. ఏంటి భరత్ ఏదో చెప్తుంటే వద్దంటున్నావు? ఆడికేం పోయింది, అన్ని డబ్బు ఖర్చయ్యి మాటలు చెప్తాడు కొర సన్యాసి. నువ్వు ఒక పెద్ద బుర్ర లేని సన్యాసి. భరత్ చదువుకున్న కుర్రాడు, మంచి ఆలోచన ఉన్నవాడు, అందరి బాగు కోసం ఆలోచిస్తాడు. నువ్వు అతను చెప్పించేయి. తేడా వస్తే 10,000 పోతాయేమో. అడ్డమైన వాళ్ళకి వడ్డీకిచ్చి అసలు పోయే కంటే ఇదేమి ఎక్కువ కాదు. నోరు మూసుకొని డబ్బులు కట్టు లేదా? ఎందుకులే అంత తొందర, నువ్వు చెప్పినట్టుగా చేద్దాంలే. లైట్ తీసేయమంటావా? నువ్వు వెళ్తే నేను తీసుకుంటా. డబ్బులు కడతానన్నాను కదా, కట్టాక కనపడమన్నాను కదా. ఇది చెప్పడానికి లోపలికి పిలిచావా? చేచా, మొగుడు సుఖపెట్టలేదా నువ్వే? జగదాంబ గారు, మేమందరం మా జీవితంలో జరిగిన మర్చిపోలేని సంఘటనల గురించి చెప్పాం.
మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా చెప్పండి. ఆయన నాతో గడిపిన ప్రతి సంఘటన మర్చిపోలేనిది. ఒకసారి ఏం జరిగిందంటే, హృదయ దశల గసల దిల్ అవును, ఇది ఎక్కడికి వెళ్ళినట్టే. ఇప్పుడు మొగుడైన వాడు ఇంట్లోకి రాగానే వెళ్ళాం ఎదురొచ్చి అలా నిలబడి ఏమంటే, ఇదేనా రావడం? మీరు కాఫీ తాగుతారా, పెక్కేస్తారా, స్నానం చేస్తారా, ఏ నీళ్ళు పెట్టమంటారు, రేటు భోజనం వడ్డించమంటారా అని అడగాలి కదా. అచ్చే అడగదా, ఎందుకు అడుగుతుంది? మొగుడంటే దీని గౌరవం ఉంటే కదా. అవును, ఇది ఏడు చేస్తున్నట్టు ఎక్కడికి వెళ్ళినట్టు, ఎక్కడికి వెళ్తుంది? ఎంతసేపు పడగదిలో దొర్లు దొర్లు తొంగడమే కదా దీనికి అలవాటు. ఇవాళ వీడికి నెత్తి మీద చుట్టలేదు కానీ పక్క మీద పడుతుంది కాదు. అయిపోరే అయిపోరే చంపేస్తాను. ఎక్కడ ఏమండి ఏమిటండి ఉత్తమ చెల్లెత కొడుతున్నారు? ఇవాళ బట్టతలాడు బుర్ర బట్టలు కొట్టేస్తా. బట్టతలాడు చంపడం ఏమిటండి? ఏ బట్టతలాడు? మీకు పిచ్చి పట్టిందా? ఏ నువ్వు ఎక్కడే ఉన్నావు? ఇక్కడే ఉన్నాను. కాదు, ఈ మంచం మీద దుప్పటి ఎందుకే నలిగింది? మంచం మీద దుప్పటి నలిగిందా? ఏంటండి మీ మాటలు? మీరును పొద్దుటి నుంచి ఇంటి పనులు చేసి చేసి నడు నొప్పిగా ఉంటే కాసేపు పడుకుని నిద్రపోయాను. పడుకున్నా పడుకుంటే పడుకున్నాను కాదని ఒప్పుకుంటాను. పడుకున్నదాన్ని పడుకున్నట్టుగా ఉండాలి కదా. తల్ల పూలు ఎందుకే రాలినాయి? పడుకుంటే తల్ల పూలు రాలవా ఏంటి? ఏంటి అనుమానం? కరెక్ట్ కరెక్టే, ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను. సరే, నువ్వు లేచి లేవంగానే బాత్రూంలోకి వెళ్ళి స్నానం ఎందుకే చేసావు? అబ్బాబ్బా, ఏంటండి అనుమాన మాటలు? స్నానం చేస్తే అనుమానం, తల్లో పువ్వులు రాలితే అనుమానం, పడుకుంటే అనుమానం. ఏమండి మీ మీద ఒట్టేసి నిజం చెప్తున్నాను, కలలో కూడా మిమ్మల్ని తలుచుకుంటూ పడుకుంటాను. కలలో మాత్రం నన్ను తలుచుకుంటావా, బయట మాత్రం బట్టలు తలుచుకుంటావా? చంపేస్తారా? నాకు మొత్తం ఫేస్ రీడింగ్ అంతా బాగా తెలుసు. మంచి ఫేస్ చూసి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేస్తానే. నువ్వు నా దగ్గర వేసుకెళ్ళేస్తావు, చంపేస్తాను. నీ సంగతి అదర్రా, నా జీవితంలో జరిగిన మరుపురాని పెట్టుకుంటున్నారా? ఎట్టుకోండి ఎట్టుకోండి. అయిపోయిందా? మీ ఇద్దరికి మంచి చాట ఒకటి నేర్పిస్తాను, వస్తారా? పదండి మరి పదండి, హుషారుగా ఉండాలా. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏదో ఒకటి చేస్తున్నావు, నీకు ఎందుకే? పదా ఓకే, ఇదిగో మళ్ళీ ఆడపిల్లలతో ఎంత వేస్తా లేసావా? సర్లే సర్లే, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. అది అడగ బాగుతూ ఉంటుంది. సాయంత్రం గుప్త గారు మేడం మీద కలుసుకుందాం, 6 o'clock కొత్త పాటలు. ఎందుకు తాత ఆడవాళ్ళతో తిరుగుతావు? తాత ఎవడండి? 6 వెనక తాత అయిపోతారా? ఇప్పుడు నీ వయసు ఎంత? ఎంత ఉంటుందిలే కుర్రోడివి, ఎర్రగా బురుగా ఉన్నావు అని చెప్పి ఏ అమ్మాయి పక్కకన్నా వెళ్ళి నిలబడ్డావు అనుకో, ఎక్కడ చేయట్లేదు అని అందరికి డౌట్ వచ్చేస్తుంది. మరి రాదా గోల్డెన్ ఏజ్, ఎక్కడికి వెళ్ళిపోతాను, ఏమైనా చేస్తాను, ఎక్కడైనా చేయటేస్తాను, ఎవరికి డౌట్ రాదు. రత్నాలు డైరెక్ట్ గా ఇదని ముద్దెట్టేసుకుంటాను. నీ వల్ల కాదు. పందెం ఎంత? 100. సరే, రత్నాలే రత్నాలే. ఏంటి ఈ రసాలు? నేనేటి? నావే. ఎక్కడ తెప్పించావేటి? నూజువే నుంచి. నూజువే నుంచా? నూజువే రసాలు మరీ ఎంత చిన్న ఉన్నాయేటి? ఒకటి ఇస్తావేమో అని. ఎవరెవరు? నువ్వు రుద్దు రుద్దు. రత్నాలే రత్నాలే. ఏంటి నీతో చిన్న పందెం వెయ్యాలని ఉంది. పందెమా? నీ పెట్టను చూసావు,
అదేనా నీ ఇస్త్రీ పెట్టి అందులో చికెన్ కరకరకలాడుతున్నావు బొగ్గు ముక్కు తీసిన అర్చనలు పెట్టు ఉంచుకోపోతే అలా ఆడు. నీ వల్ల కాదు. నా వల్ల కాకపోతే నీకు 10 రూపాయలు ఇస్తాను. వల్ల అయిందనుకో నీ రసాల నుంచి నాకు రసం తీసి ఇచ్చి. సరే నేను బొగ్గు అరచేతిలో పెట్టుకుంటానన్నాను గానీ నీళ్లు పోసుకోను అనలేదు కదా. అనలేదు. మరి అది పెట్ట పెట్ట. ఏట ఒప్పుకోవు. అది ఏటి ఒప్పుకోవు. నీ పండు నీకు కావాలి అంటే చిన్న పండు ఉంది అది గెలుచుకో. నిన్ను ముట్టుకోకుండా ముద్దెట్టుకుంటాను. ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటావా? నీ వల్ల కాదు. వల్ల కాకపోతే ఈ రసాలతో పాటు 50 రూపాయలు ఇస్తాను. 50 రూపాయలు వల్ల ఏందనుకో ఈ రసాలన్నీ పట్టుకెళ్ళిపోతాను. సరే ఏంటన్నారా ఎట్టుకోమంది? ఏంటి ఎట్టుకోమన్నా? ముద్దు ముద్దు ఎక్కడ ఎట్టుకోవాలా? ఇక్కడ. ఇదిగో ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోవాలి. అలాగే తెలియగడుగుతాను. ఈ ఆమె నీకు ఇచ్చానా? అసలు ఇదంతా ఎందుకు పందెం కాశానంటే నీ రసాల కోసమేనే. రసాలు రసాలు నీ దగ్గర ఉన్న రసాల్లో ఒక రసం ఇవే. రసాలు రసాలు ప్లీజే. తమ్మిడి కొడక నీకు నానే ట్రై ఇచ్చేది. అప్ప అత్త కాదే, నిన్ను ముట్టుకుంటే నా ఒళ్ళంతా జివ్వు అంటది. నీ పాడత్తా ఏట్రా నువ్వు, నన్ను ముట్టుకుంటే చాకుడు సత్తావు ఎదవా? ఒక్కసారి ముట్టుకుని చచ్చిపోతాదే ప్లీజే రతాలు. తాత అత్త కాదు తాత అడిగేది. అరే బామరిదే. ఏంటి బావా? కనెక్షన్లు పెరిగిపోతున్నాయి, కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. ఏం చేతంటో మనవా? నీ లీగల్ కనెక్షన్లు గనక చనోర్మి జనం తెలివి మీరిపోతున్నారా? కరెంట్ లేదని కొంతమంది, సెలవులు కూరెళ్ళామని కొంతమంది, బొమ్మ సరిగా రావట్లేదని కొంతమంది, ఎంతమంది కొడితే కలెక్షన్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమైనా బావా, మా అక్క పోయి ఏ లోకంలో ఉందో గానీ కేబుల్ టీవీ కంటే కోడిగుడ్డు వ్యాపారమే బాగుందనేది. ఏమండి గుడ్డట్ అండి? ఏంటి నేనా? నేను అడిగింది గాడిద గుడ్డు కాదండి, కోడిగుడ్డు. నీకు పెళ్ళైందా? లేదండి, సంబంధాలు చూస్తున్నారు. సిగ్నల్ లేని కేబుల్ టీవీలో మొహలా డల్గా ఉంటే ఏదో చేసుకుంటాడు. ఓ పంచే ఆ పది ఉంచుకొని పేరెళ్ళు కొనుక్కో. వద్దులేండి గుడ్లు చాలు. ఈ గుడ్డు అట్టు కాదా? కాదండి ఫేషియల్ కోసం. ఒరే వంటూపురి బయట ఉన్నాం, ఒరేగిరి అనకు పరువు పోతుంది. నీ మొహానికి పరువు కూడానా? సామాన్ సర్దడం అయిందా? అయింది. నువ్వు అంటే ఇదేటిది బెత్తం తీసింది. అదే నువ్వు అంటే సామాన్లు తీసుకుని బయలుదేరతామని. అమ్మో రెండో ఎక్కం గడగడ చెప్పు. రెండో ఎక్కం గడగడ చెప్పాలా? ఏంటో మరింత చీప్ గా తీసేస్తున్నాడు నన్ను. రెండు అవుట్ల రెండు 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 నాలుగు రెండు మూడు రెండు మూడు రెండు మూడు. అమ్మా ఎక్కలు మర్చిపోయినట్లు సామాన్ లేక మర్చిపోయావో, నిన్ను దొండకాయ పాదుకు గుంజలు పోతినట్టు పోతా. చెప్పు ఎలా అమ్ముతావు? దర్జగా అరుపులతో కేకలతో అమ్మేస్తాను. తెలివి తాటలతో అదంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను? ఈ కళ్ళద్దాలు ముందు 500 చెప్పు. కొనే ప్రతి వాడు బేరం ఆడతాడు కుదరదు అని. ఇప్పుడు పెట్టావే దరిద్రపు మొహం, అలా పెట్టు. చివరికి నీ కోసం అంటూ ఓ 100 తగ్గించు. అప్పుడు మనకి 300 లాభం. అర్థమైందిగా? 1000 రూపాయల సామాన్లు ఇచ్చా, తిరిగి వచ్చేసరికి 3000 తీసుకురా. లేకపోతే ఎదురుగుండా ఉంటే భయం, కానీ బయటికి వెళ్తే రెచ్చిపోనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.